वीडियो चूस्ट खचिंग वीडियो द्वारा 250 रूपी अरेंजार ट्रिक यूजी 250 रूपी रखने मन ान अनसब्सक्रेबा। हाई फ्रेंड्स, वन अगेन वेलकम बैक टू अवर चैनल अरंजित पांडू। मैं वीडियो में कैंपेन गुरी कैंपेन कंप्लीट इंस्टेंट 250 रूपी वस्ते कैंपेन अंटे मन पेटीएम नीचे वन मे अंदर की पेटीएम अप्लीकेशन कदा आ पेटीएम वाले पेटीएम मनी अने डीमार्ट अकाउंट क्रिएट इंस्टेंट 250 रूपी वस्ते दी संबंधी फुल प्रोसेस मतलब स्क्रीन रेडिंग चूपा का वीडियो दाख स्किप चुनौती मैं डीमार्ट अकाउंट एट चार्जेस उन्न मैं पेटीएम मनी अप्लीकेशन आरएमसी का क्रिएट ఇంకెటువంటి ఆలోచన లేకుండా వీడియోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకొని మనకి ఇన్స్టెంట్గా 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చూపిస్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారని మీ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ యూర్ రోబోట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిందంటే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పేటీఎం మనీ అని కనిపిస్తుంది కదా, ఇది పేటీఎం మనీ కింద చూపిస్తున్నా చూసుకోండి. పేటీఎం వాళ్ళ యొక్క ఆఫీషియల్ అప్లికేషన్ అనమాట. మీ అందరికీ తెలుసు పేటీఎం అనేది ఎంటర్ ట్రస్టెడ్. దీంట్లో మనం అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ అయితే ఉండమన్నమాట. ఫ్రీగా మనం ఏంజల్ వన్ అప్ స్టాక్స్ అలా యూస్ చేస్తున్నాం, ఇది కూడా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది, కింద మీకు ఏరో బటన్ కనిపిస్తుంది, ఏరో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. పాన్ కార్డ్కి అండ్ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ప్రొసీడర్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేశాక మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. కంప్లీట్ కేవైసీ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఎవరో కూడా అప్డేట్ కంప్లీట్ చేయొద్దనమాట. కేవైసీ మీరు ఒక వెయిట్ చేయండి, 1 or 2 minutes. మీ స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇచ్చారో అదైతే కనుక మీకు చెక్ చేసుకోండి ఒకసారి, మీకు ఇన్స్టెంట్గా 1 rupee రిసీవ్ అవుతుంది అనమాట. మీకు విధంగా 1 rupee రిసీవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. సింపుల్గా ఏమీ లేదనమాట. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఒక ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చూసి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయమంటారు. పాన్ కార్డులు ఏ విధంగా ఉన్నాయో విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్లో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ప్రతి ఒక్కరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోమంటారు. పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, సింపుల్గా కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారు, దాని మీద క్లిక్ చేసుకోండి కన్ఫర్మ్ అని. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సింపుల్గా ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తారనమాట. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అనమాట. చెక్ చేసుకున్న తర్వాత మీకు కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకొని మనకి యాన్యువల్ ఇన్కమ్ ఇవి సెలెక్ట్ చేసుకోమంటారు. మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. అదే సారీ, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మీకు ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతున్నారు అనమాట. యాన్యువల్ ఇన్కమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మనం బ్యాంక్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు గూగుల్ పే, ఫోన్పే ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ గ్రో అకౌంట్ అని గ్రో అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎటువంటి ఫోన్పే సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, దానికి లింక్ అయినా మీరు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. మీకు ఏంటంటే ఫోన్పే మీరు ఏ సెలెక్ట్ చేసుకుని దానికి వెళ్తారని ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫోన్పేలోకి వచ్చిందనమాట. సింపుల్గా కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా పే అని, దాని మీద క్లిక్ చేసుకోండి. ఒక 1 rupee అయితే మీ అకౌంట్ నుంచి కట్ అవుతాయి, అవి వెరిఫై చేయడం కోసం కట్ చేసుకుంటారు. మళ్ళీ మీకు మళ్ళీ మీ అకౌంట్లోకి తిరిగి వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఏమీ లేదు. ఇక్కడ చూసుకోండి, నేను 1 rupee పే చేశాను. మీరు ఏమి బ్యాక్ చేయొద్దు అనమాట, అదే ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. మనకి పేటిఎం అనే అప్లికేషన్లోకి వస్తుంది, చూసుకోండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది అనమాట, 4 minutes అని ఇచ్చారు కానీ 4 minutes పట్టదు. ఒక 10 to 20 seconds వెరిఫై చేస్తారు మీరు మీ బ్యాంక్ అకౌంట్ రియలా కాదని. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ లెట్స్ టేక్ ఏ సెల్ఫీ అని కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ మళ్ళీ వస్తుంది అనమాట. అలో మీద క్లిక్ చేసి కెమెరా పర్మిషన్స్ ఇవ్వండి. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సెల్ఫీ అయితే తీసుకోండి. సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసుకోండి కంటిన్యూ అని, దాని మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ 2 options వస్తాయి, మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తారా లేకపోతే స్క్రీన్ మీద పెడతారా అని ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే డైరెక్ట్ స్క్రీన్ మీద పెట్టేసి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ పేజ్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి అనమాట. పైన మీకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ టిక్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఈక్విటీ స్టాక్స్ కూడా టిక్ చేసి ఉంటుంది, ఆ 2 టిక్ చేసి ఉంచండి. FNO అని కనిపిస్తుంది కదా మీకు కింద, చూసుకోండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని, దాన్ని అయితే ఎవరు టిక్ చేయొద్దు అనమాట. దాన్ని టిక్ ఉంటే టిక్ తీసేయండి. తీసేసిన తర్వాత బాటంలో చూసుకోండి స్కిప్ అని కనిపిస్తుంది కదా, స్కిప్ యాక్టివేటింగ్ FNO అని, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు FNO యాక్టివేట్ చేస్తే చాలా డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట, కాబట్టి స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి మీకు ఏంటంటే ఆధార్ డిజిలాకర్ సైన్ అయితే అడుగుతుంది, సింపుల్ ఏమీ లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన ఆధార్కి ఒక
ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. మీకు వెరిఫై అయిపోయిన తర్వాత మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట, డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్టు. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు అగైన్ మళ్ళీ ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఎక్కడితో మీ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మీకు అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి మీకు 24 to 48 hours అయితే టైం పడుతుంది, మాక్సిమం 1 డేలో యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీకు ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. నేను వీడియో చేస్తున్నాను, ఈరోజు మనకి సండే అనమాట. మనకి స్టాక్ మార్కెట్ అనేది మనకి మండే నుంచి ఓన్లీ ఫ్రైడే వరకు ఉంటుంది, అంటే మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే, అది కూడా 9:30 to 3:30 వరకు మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఈరోజు క్రియేట్ చేసుకున్న పర్లేదు, మీరు వీడియో రేపు చూస్తే రేపు క్రియేట్ చేసుకోండి, మీరు ఎప్పుడు చూసినా అప్పుడు క్రియేట్ చేసుకోండి. 1 డేలో యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న ట్రేడ్ చేస్తే సరిపోతుంది, మనకి ఇన్స్టెంట్గా 250 రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తాయి అనమాట. అది ఏ విధంగా చేయాలో చెప్తాను. మాక్సిమం మీరు ఈరోజు కంప్లీట్ చేసేసుకుంటే రేపటికల్లా కేవైసీ కంప్లీట్ అయిపోతుంది, కాబట్టి రేపే ట్రేడింగ్ అయితే చేసేసుకోవచ్చు. నా కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? మీ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక మెయిల్ వస్తుంది అనమాట, కంగ్రాచులేషన్స్, యువర్ పేటిఎం అకౌంట్ విల్ బీ వెరిఫైడ్ అండ్ సంథింగ్ ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ అయితే చెక్ చేసుకోండి అనమాట, మెయిల్ స్క్రీన్ షాట్ తీయడానికి లేదనమాట, మనకి సపోర్ట్ చేయట్లేదు. అందుకని నేను డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ చేశాను. మీకు మెయిల్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి, మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈక్విటీ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఇన్వెస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మనీ యాడ్ చేసుకోమంటారు. ఇక్కడ నేను 50 రూపీస్ చూపిస్తున్నాను కదా, దీని ప్లేస్లో మీరు 70 రూపీస్ యాడ్ చేసుకోండి. మీరు ఏం కంగారు పడకండి, మీరు యాడ్ చేసిన వాళ్ళు ఇన్స్టెంట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ట్రేడ్ మస్ట్ షూట్గా చేయాలన్నమాట, అప్పుడే క్యాష్ బ్యాక్ వస్తుంది. మీ అందరికీ తెలుసు మనకి ట్రేడ్ ఏ విధంగా చాలా అప్లికేషన్లో చేసాం కదా. యాడ్ మనీ మీద క్లిక్ చేసుకుని మీరు ఏం చేస్తారండి, మనీ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాటంలో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, మనకి వాచ్ లిస్ట్ అని, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే ఐడియా అని సెర్చ్ చేయండి, లేకపోతే వడాఫోన్ అని సెర్చ్ చేయండి. మీకు విధంగా వస్తుంది వడాఫోన్ ఐడియా అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డెరివేటివ్స్ అని పెట్టుంటుంది, దాని ఏమి కలగొద్దు అనమాట. మనకి డెలివరీ అని ఉంటుంది, లేకపోతే డెరివేటివ్స్ అని ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఎవరు కలగొద్దు అనమాట. కింద మీకు ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయమంటారు కదా, ఎన్ని స్టాక్స్ కొంటారని అడుగుతుంది. మనం ఏం చేద్దామంటే 4 స్టాక్స్ అని పెట్టుకోండి. 4 స్టాక్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు బై సెల్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ బై అని కనిపిస్తుంది, బై మీద క్లిక్ చేసుకోండి. బై మీద క్లిక్ చేస్తే స్టాక్స్ అయితే బై చేసుకోండి అనమాట. స్టాక్స్ బై చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారండి, అగైన్ మళ్ళీ మీరు ఆర్డర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నాకు కొన్ని స్క్రీన్ షాట్స్ చూపించడానికి అవ్వట్లేదు అనమాట. ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు సేమ్ ఇదే విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే సెల్ అని కనిపిస్తుంది, ఇప్పుడు సెల్ చేసేసేయండి. సెల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, అగైన్ మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళండి, సెకండ్ టైం అనమాట. మళ్ళీ వడాఫోన్ ఐడియా అని సెర్చ్ చేయండి. మీకు స్టాక్స్ వస్తే సేమ్ క్వాంటిటీ 4 ఎంటర్ చేసుకోండి. కింద మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి స్వైప్ చేయండి అనమాట. ఇందాక అక్కడ కూడా సేమ్ ఇంతే నేను చెప్పడం మర్చిపోయాను. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మీకు బై ఆప్షన్ వస్తుంది, మళ్ళీ కొనండి అనమాట. కొన్న తర్వాత ఏం చేస్తారు, కొన్న వెంటనే మీరు సెల్ చేయకూడదు అనమాట. కొన్న ఒక 1 or 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 1 or 2 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఆర్డర్స్లోకి వచ్చి మీరు ఏం చేయాలంటే దీన్ని అయితే సెల్ చేసేసాను. సెల్ చేసేసిన వితిన్ 24 అవర్స్లో మీ యొక్క అకౌంట్కి ఏంటంటే 250 రూపీస్ రిసీవ్ అయిపోతాయి. వితిన్ 24 అవర్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే పేటిఎం మనీలో ఉన్న ఈ 70 రూపీస్ కూడా డైరెక్ట్ విత్డ్రా పెట్టేసుకోండి. మీకు టోటల్ 250 రూపీస్ ప్రాఫిట్ ఉండిందనమాట. ఇదనమాట ఓవరాల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. 250 రూపీస్ అంటే చాలా బిగ్ అమౌంట్ అనమాట నార్మల్ యూజర్స్కి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఓకే? ఇదనమాట ఓవరాల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.